నమస్కారం కథ చెబుతాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం నేను సునీత భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అత్తగారు అరటికాయ పొడి రేపు నిజ శ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి గెలతో పాటు పిలకలను కూడా వేయాలి అరటి చిట్టమ్మ అంటూ మా అత్తగారు పెరటి వైపు తులుసుకోటి వెనుకున్న ఖాళీ స్థలం నుంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు మడిలో ఉన్నారు కనుక మడిని ఓబిందుడు ఆచ అరటి చెట్టుకు పోశారు ఆయుధామె పోసినట్టు ఆ పక్కనే పందికోకు తవ్వి పడేసిన కరివేపాకు మొక్కను పదహారోసారి తిరిగి పాతి ఆ మొక్కకు మడినిలతో ప్రాణప్రదానం చేశారు అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా చెట్టు చేమ నాటితే పోతా పిందె సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటుండేదని అత్తగారు అంటుంటారు అప్పుడప్పుడు కానీ మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయలు కాయని నాలుగు అరిటి చెట్లు మా అత్తగారి నాటినవే బహుశా వాటికి సాంప్రదాయం తెలిసి ఉండదు ఆ చెట్టు కాయలు కాయని కారణం ఏమిటని మా అత్తగారిని అడిగితే ఆ మొక్క చిరునవ్వు నవ్వి అవి కాయలు కాచే జాతి అరటి కాదర్రా ఒట్టి ఆకుల కోసమే వేశాను అని సెలవిచ్చారు కాబోలనుకున్నాను అనుకున్నాను కానీ మా పెరట్లో ఉన్న కాయలు కాయని అరటి చెట్ల యొక్క పిలకల్ని నాలుగు వీధుల అవతలలో ఉన్న తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు వాళ్ళ పెరట్లో నాటి పెంచుకోవడానికి కొన్ని మాసాల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి కొన్ని నవనంలాడే మంచి అరటికాయలు పంపించారు పని మనిషి చేత ఎక్కడమని విచారిస్తే మీ ఇంటి నుంచి తీసుకెళ్ళిన అరటి చెట్లు కాయలేనమ్మా అన్నది ఆ పని మనిషి నేను తెల్లబోయాను పని మనిషి చెప్పింది వంటింట్లో నుండి విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయారు ఆ పని మనిషి వెళ్ళిపోయిందాక తర్వాత చాలాసేపటికి వంటింట్లోంచి బయటకు వచ్చారు పని మనిషి చెప్పింది విన్నారా అన్నాను ఆహా విన్నాను అదే ఆలోచిస్తున్నాను బహుశా నాలుగు అరటి చెట్లు మన పెరట్లో కాయలు కాయకపోవడానికి కారణం భూదేవి అన్నారు మా అత్తగారు సీరియస్గా ముఖం పెట్టి రెండవ కారణం నీరు పారుదల చాలదు అన్నారు ఈసారి మా అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు అసలు అరటి చెట్లు కాయలు కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం తెరిపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారు భోజనానికి ఆకులు అందించడంతో సరిపోయింది అరటి చెట్టు జీవితం కాయలు కాచే అవకాశం మా అత్తగారు ఇవ్వందే రెక్కలు తెగిన పక్షుల్లో నిలబడ్డ అరస స్తంభాల పాలిటి మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు వాడు వాడే వీడు లాంటి మా వంటవాడు పేరు అప్పులు పూర్తి పేరు అప్పలాచారి మా అత్తగారే వాడిని ముద్దుగా అప్పులు అంటారు మేమంతా వాడిని చారి చార్లు వగేర తోక పేర్లతో పిలుస్తుంటాం అప్పులు ఒట్టి ఆచారి మాత్రమే కాదు బ్రహ్మచారి కూడా తనను పెళ్ళాడాల్సిన మేనమామ కూతురు పెళ్ళాడనని ఖచ్చితంగా చెప్పేసిందట చెప్పడమే కాదు అసలు నీలాంటి ఆడంగివాడికి పెళ్ళి అనవసరం ఏ పిల్లనో పెళ్ళాడి దాని జీవితం నాశనం చేయక ఎక్కడో ఓ చోట వంట చేసుకుని బతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందట మరి పెళ్ళి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావుట్రా ఎవరో ఒక పిల్లని చూసి పెళ్ళాడాలి కానీ అంటూ మా అత్తగారంటే నాకెవరు పిల్లని ఇస్తారమ్మా నన్ను తెలిసిన వాళ్ళు వెళ్ళలో అని పిల్లలు చేసుకోరు నీ కళ్ళు తుడుచుకునేవాడు మా అప్పులు ఆడదానిలా చి పిచ్చి కుంక నీకేమిరా నిక్షేపంలా ఉన్నావు ఉండు నేను విచారిస్తాను ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారి అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా నెత్తి మీద వేసుకున్నారు ఒకరోజు ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు భృత్యుడు కూడా ఆమె కష్టపడకుండా అన్ని పనుల్లోనూ సహాయపడుతూ ఉండేవాడు ఒక్క వంట తప్ప ఆమె సంతోషిస్తుందని పొద్దుటే మందిరం ముందు కూర్చుని భక్తిగా సుప్రభాతం చదివేవాడు వంట అయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చుని సంగీతం పాడేవాడు ఇంత చేసి చివరికి భోజనాల దగ్గరికి వచ్చేసరికి అరిటాకుల విషయంలో మా అత్తగారిని మోసగిస్తూ ఉండేవాడు ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందే వెళ్ళి వాటిల్లో మంచి అరిటాకులు కోసుకొచ్చుకొని దొంగతనంగా అటక మీద దాచేవాడు వంటాగింటా ముగించుకుని తీరిగ్గా అరిటాకు కోసం కత్తి పట్టుకెళ్లేవారు మా అత్తగారు అంతకు ముందు రోజు ఆమె చూసిన మంచి అరిటాకు కనబడేది కాదు పెంటనే ఆవిడ పెరట్లోంచి గర్జించేది ఒరే అప్పులు దొంగవేధవా ఉన్న ఒక్క అరిటాకు కోసుకెళ్ళావుట్రా ఇప్పుడు నాగతే ఏమిట్రా అంటూ కోసుకుని రాక ఏం చేయమంటారు మంచి ఆకులన్నీ మీరుదా కోస్తే నాగతి ఏమిదా కావాలా నేను అప్పులు సనుక్కుంటూ ఉండడం ఒకసారి వంటింటి వైపు వెళ్ళి నేను విన్నాను అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు వెకిల్ నవ్వు నవ్వుతూ చూస్తేరా అమ్మ పెద్దమ్మగారు నా మీద నిండా అభాండం వేస్తురు ఆమె కోసం దా అరిటాకు కోసుకొచ్చి మీద ఉంచి ఉంటే నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు ఏదో సంబంధం చూసి అప్పులు పెళ్లి చేయిస్తానంటున్న మా అత్తగారి ఔదర్యానికి మధ్య అరిటాకు పేచి వస్తే అప్పులు పెళ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది నేను చూసి చూడనట్లు విని వినట్లు ఊరుకున్నాను సుమారు అయినా అరిటాకు కోసుకొని మా అత్తగారు వంటింట్లోంచి వస్తుండగానే దొంగతనం బయటపడ్డది కదా అని అటక మీద దాచిన అరిటాకును మీకోసం దా తెస్తమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు వెంటనే మా అత్తగారి ముఖం అరిటాకు అంత అయింది మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంలో అప్పుల మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకుని భోజనాన్ని కూర్చున్నారు మా అత్తగారు అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిప్పి తను గోడ వైపు తిరిగి ఆకు వేసుకు భోంచేస్తున్నారు ఆమెకు ఎదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహావతారమో ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తెలికిస్తే తప్ప మానవ మాతృలకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు పోనీ కమ్మని కరివేపాకు తాళింపు ఘుమ్మలని బట్టయినా ఆమె ఆ పోటీ ఏం వంట చేస్తుందో పసికట్టొచ్చు కొంతవరకు ఇతరుల ముక్కుల దాకా వస్తే మైలు పడుతుందని మా అత్తగారు తను వేసే తాళింపును కూడా ఆచారపు హద్దుల్లో ఉంచేది కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మడి ఊరగాయ జాడీల్లోంచి వచ్చే రకరకాల వాసనలు మాత్రం ఆమె అరికట్టలేకపోయేది వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాళించేవి మా అత్తగారు మడి ఊరగాయలు జాడీల్లోంచి ఒకసారి మా అత్తగారు భోజనాన్ని కూర్చున్నప్పుడే మా వారు భోజనాన్ని కూర్చోవడం తటస్థించింది మరి ఆవిడ భోజనాన్ని కూర్చోబోయి మడి ఊరగాయలుండే జాడీలు కదిలించారో ఏమో గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా దూసుకొచ్చాయి అబ్బా ఏమిటి వాసన బత్తాయి పండ్లు ఏమైనా కుళ్ళిపోయాయా కాదే ఉండు ఏదో వాసన పెరటివైపు అంట్లు తోమే చోటు రోజు పనిమనిషి శుభ్రం చేయడం లేదా ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చుని అంటూ నన్ను కోపడ్డారు మావారు అదేం కాదని నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది భోంచేస్తుండగానే మా వెనక నుండి మా ఇద్దరి కంచాల్లోనూ ఏదో నల్లటి పదార్థం తప్పున పడ్డది ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచాను మా అత్తగారు ముసుముసిన నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకుని క్వశ్చన్ మార్క్లాగా నించున్నారు ఏమిటమ్మా ఇది అన్నారు మావారు ఊరుకోక అబ్బో నీ వంట ఏదేదో కనుక్కోవడం నా చేతికాని పని అన్నారు మా వారు నాకు నవ్వు వచ్చి పొరవైంది పోని నువ్వైనా చెప్పవే చూద్దాం అన్నారు నా భుజం పట్టి కుదుపుతూ విషమ సమస్య ఏం చెప్పేది కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావడానికి బదులు అప్పుడే నాలుగు వర్షం తుంపర్లు పడి భూమి తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాళిస్తోంది ఆ నల్లని పదార్థంలోంచి పోని చింతపండా అంటే కాదు కాకుండానూ పోలేదు చింతగింజ ఒకటి నేనున్నానంటూ తొంగి చూస్తోంది ఆ నల్లటి పదార్థంలోంచి ఇక చింతపండు పచ్చడేనని తీర్మానిద్దామా అంటే ఏవో తాళ్ళు తాళ్ళుగా కనిపిస్తున్నాయి ఆ పదార్థంలో ఏదో ఒకటి చటుక్కుని చెప్పేసి అత్తగారి ముందు అవమానం పాలు కాకూడదని నా బాధ పోనీ నువ్వు కాస్త నోట్లో వేసుకుని రుచి చూసి చెప్పరా అన్నది మా అత్తగారు కొడుకును ఉద్దేశించి అబ్బే అదెట్లా నీ కోడల్ని అడిగావు ముందు నీ కోడల్నే చెప్పమను అదే పదార్థమో తేలిందాక నేను ముట్టుకోను అని తప్పుకున్నారు దొంగ ఈ లోపుగా మీ భోజనాలే పూర్తయ్యేట్లున్నాయే అన్నారు మా అత్తగారు మరీ మంచిది అసలు ఆ పదార్థం ఏమిటో నీ కోడలు కనుక్కుంటుందో ఓడిపోయానని ఒప్పుకుంటుందో కనుక్కో అన్నారు మా వారు నన్ను ఏడిపించడానికి బాబు నేను ఓడిపోయాను నిజంగానే నాకు తెలియలేదత్తా అన్నాను అంతవరకు నవ్వు బెగబట్టుకుని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాను అనేసరికి ముప్పై రెండు గొగ్గురి పళ్ళు బయటపెట్టి నవ్వాడు అయ్యో అదే నిండా కష్టమమ్మగారు నన్ను చెప్పమంటారా ఆ పదార్థం ఏమని అన్నాడు సింగరాయకొండలో పుట్టి శ్రీరంగంలో పెరిగిన ఆ అప్పులు చెప్పరా అన్నారు మా వారు ఆ నల్ల పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పడం కిందకు తోస్తూ అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వెంకాయ పేచ్చడి అన్నాడు పక్కున నవ్వేసరికి వారికి నాకు కూడా పొరబోయి దగ్గొచ్చింది శబ్దం లేకుండా మూతి మీద వేలేసుకొని మా అత్తగారు కూడా కాసేపు నవ్వి వరి తాడతేగా వెంకాయ కాదురా వంకాయ అని ఎన్నిసార్లు చెప్పానురా ఇన్నాళ్ళుగా మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగా వచ్చి అఘోరించలేదేమిరా పిచ్చుకుంకా అని మందలించారు అప్పులు సిగ్గుపడ్డాడు పోని ఇప్పుడైనా తినండర్రా పచ్చడి పేరు తెలిసిందిగా అన్నారు మా అత్తగారు అయ్యో నాకు సయించిది ఈ పచ్చడి అని తప్పుకున్నారు మా వారు అదేమిట్రా చిన్నప్పుడు ఆ చెంచు రాక్షసు చేసిస్తే తినేవాడు గదు ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్న చెంచు రాక్షసు అసలు పేరు చెంచులక్ష్మమ్మ మా అత్తగారి విధవాడబడుచు ఎంతో మంచిదని మా వారు చెబుతుంటారు భర్త పోయాక మా మామగారి దగ్గరే ఉండి అందరికీ వండి పెడుతూ మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందట ఆమె పోవడం మా వారు కాలేజీలో చేరడం హోటల్ భోజనం చేయడం అన్నీ ఒకేసారి జరిగాయట వాళ్ళమ్మ వంట చేసి తను భోంచేసింది వేళ్ల మీద లెక్కించవచ్చు అంటారు మా వారు చెంచెత్త మాట రాగానే మా వారి ముఖం గంభీరం అయిపోయింది నిజమే చెంచెత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాడిని అరటికాయ పొడి అంటే నాకెంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఓరి తిక్కన్నా అరటికాయ పొడి చేయడం ఏమంత భాగ్యం రా నీకు ఇష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని రేపు మాపై చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో మా వారు అబ్బే అబ్బాయి వద్దమ్మా ఊరికే అన్నాను అని తప్పుకోవడానికి తంటాలు పడ్డారు మా అత్తగారు విడిచిపెట్టలేదు నీవు ఊరికే అను నిజంగా అను మన అరటి చెట్టు కొత్తగా గెలవేసింది మొదట ఆ కాయలు కోసి నీ కోసం అరటికాయ పొడి చేయబోతాను సరేనా అన్నారు మా అత్తగారు ఇప్పుడు వద్దులేమ్మా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు గానిలే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమీ తోచక తెకమక పడుతూ బాగుందిరా నువ్వనేది అరటికాయ పొడి కోసం బంధువులను రమ్మంటావా ఏమిటి తెలియకడుగుతా అరటికాయ పొడి అంటే నీకు ఇష్టం అన్నావు గనుక నీ కోసమే ముందొకసారి అరటికాయ పొడి చేస్తాను చుట్టాలు వస్తే మళ్ళీ చేసుకోవచ్చు అరటికాయ పొడికి భాగ్యం భాగ్యంరా ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలి వేసింది మజ్జిగనం కూడా సరిగా తినకుండా చేయి కడుక్కోవడానికి లేచారు అయినా మీకెందుకు అనవసరంగా శ్రమ అప్పులు చేతి చేయించండి అరటికాయ పొడి అన్నాను మా వారిని ఆపద నుంచి కాపాడడానికి అయ్యో నెత్తిరాత అప్పులకి అరటికాయ పొడికి ఆరు వందల మైళ్ళు దూరం అని నీకు మాత్రం తెలియదా ఏమిటే అయినా నాకేం శ్రమ గనక నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పులు చేతికిచ్చి పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు చేయి కడుక్కొని మూత తుడుచుకుంటూ వచ్చిన మా వారు నా చెవిలో త్వరగా చేయి కడుక్కునరా నీతో ఒక మాట చెప్పాలి అంటూ మాడి మీదకి వెళ్ళారు చేయి కడుక్కొని అంట్ల గిన్నెలు మనిషికి వేయమని చెప్పి పాందాన్ని తీసుకొని పైకి వెళ్ళాను ఏదో ఆలోచిస్తూ వాళ్ళు కుర్చీలో నడుము వాల్చి వాసాలు లెక్కబెడుతున్నారు మావారు నన్ను చూడగానే చివాలని లేచి వచ్చి పాన్ దానిలోంచి వక్కపొడి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ చూడు నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతోందా అన్నారు భయపడుతూ ఆహా ఆమె అన్నంతా చేసి తీరుతుంది మీరు తినదాకా విడిచిపెట్టదు కూడా అన్నాను వచ్చే నవ్వు ఆపుకుంటూ బాబోయ్ అయితే నేను రేపు ఇంటికి భోజనానికే రాను నా స్నేహితుడేవిడో గృహప్రవేశం కాబోతున్నాడు వాడింట్లో భోన్ చేస్తాను రేపు ఆ సంగతి మా అమ్మకు చెప్పు ముందే చెప్పకు ఆమె అరటికాయ పొడి చేశాక చెప్పు నాకు నవ్వొచ్చింది మా వారి చేదస్తానికి ఏమీ లాభం లేదు రేపు తప్పించుకుంటే ఎల్లుండి ఆ తర్వాత అరటి గెలలో కాయలు నాళ్లు మీరు తప్పించుకోలేరు అన్నాను ఆ గెల్లో ఎన్ని కాయలు కాయలున్నాయేమిటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ కనీసం ఇరవై ముప్పై చచ్చాన్రా దేవుడా అంటూ వాళ్ళ కుర్చీలో కోల్బడ్డారు కాసేపు ఉండి ఐడియా చూడు నేను చెప్పినట్టు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటూ ఏం చేయాలి అన్నాను మరేం లేదు ఆ అరటి గెల కోసేసి ఎవరికైనా దానం చేసే నన్ను రక్షించిన దానివవుతావు అన్నారు మావారు బ్రతిమాలతో బాబోయ్ మీ అమ్మ బ్రతుకుండగానే ఆమె చూసిందంటే ఆమె చూడకుండానే ఆ గెల కోసి నా కారు వెనుక డిక్కీలో పడే పొద్దుటే వెళుతూ మన పక్కింటి భాస్కరం గారి ఇంట్లో పడేసిపోతాను అన్నారు పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా రేపు వాళ్ళ ఇంటికే పట్టుకెళ్ళండి అన్నాను అది రేపు కాదులే వచ్చే శుక్రవారం మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా రేపు ఏ హోటల్ లేవు అయ్యో ఏం కరమండి హోటల్లో భోజనం చేయడానికి పోనీ దూరంగా ఉన్న తెలిసిన వాళ్ళింటి ఎవరికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గేలాను ఏం పక్కింటి వాళ్ళు ఏం పాపం చేశారు అన్నారు మావారు పొరపాటున మీ అమ్మకు తెలిస్తే నిన్నెవరు చెప్పమన్నారు ఆమెకు అంతగా గొడవ చేస్తే గృహప్రవేశానికే పట్టుకెళ్ళానని చెప్పు గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆమె అడగొచ్చిందో ఏమిటి ఏ సరేనా అన్నారు నా సమాధానం కోసం అలాగే అన్నాను చివరిన మా వారు చెప్పింది నచ్చింది కానీ చీకటితో లేచి అరటిగలు కోసి కారులో పడేస్తాను మరి మీ అమ్మ లేచే ముందే కారు తీసుకెళ్ళిపోవాలి లేకపోతే చిక్కొస్తుంది అన్నాను తొమ్మిదింటికి నిద్రలేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ ఓఎస్ అలాగే అలారం పెట్టు ఐదింటికి అన్నారు ఆవులిస్తూ తెల్లారి గట్ల అలారం మూతకు అదిరిపడి లేచాను మా వారు మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అలారం పెట్టమన్న మనిషి అరటికలు గలు కోసినాకా మా వారిని లేపదలుచుకోలేదు చప్పుడు కాకుండా మేడ దిగివెళ్ళి పెరట్లో ఓ మూల గుడిసులో ఉన్న తోటవాడు ఏడుకొండల్ని పిలిచాను నెమ్మదిగా ఎవరది అంటూ గుడుసులోంచి దూసుకొచ్చాడు ఏడుకొండలు నన్ను చూసి కళ్ళు నిలుపుకుంటూ అమ్మగారా అన్నాడు కంగారు పడుతూ అరవక చూడు కత్తి తీసుకున్న వెంటరా అంటూ ముందుకు నడిచాను డిటెక్టివ్ నవల్లోని వెలన్లాగా ఏడుకొండలు కత్తి తెచ్చాడు అందంగా ఉన్న అరటికలను కోయించేసేయడానికి నా మనస్సు ఎంతో బాధపడ్డది ఆనాడు పితృవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికివేసినట్లు భర్తృవాక్య పరిపాలన కోసం నేను అరటికలను కోయించక తప్పలేదు కోయించిన గలను కారులో పెట్టించి మళ్ళీ చప్పుడు కాకుండా మేడ మీదకి వెళ్ళాను మా వారు బ్రహ్మాండంగా గొరకలు ఇంకా నేనే ఒక అలారం కాక తప్పలేదు ఉలిక్కిపడి లేచారు లేవండి త్వరగా ఆ గలా కోసేశాను ఎందుకు అన్నారు నిద్రమత్తులో ఎందుకేమిటి మీరేగా కోయించమన్నారు త్వరగా లేచి తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకి రండి కారులో పెట్టాను గెలా బా నీవే తీసుకెళ్ళివ్వు నన్ను డిస్టర్బ్ చేయక నిద్ర వస్తుంది అని అటు తిరిగి పడుకున్నారు చచ్చానరా భగవంతుడా కథ అడ్డం తిరిగింది చూడండి మిమ్మల్ని మీ అమ్మ లేచే టైం అయింది మీరు ఏమాత్రం బతికించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి ఉంటుంది ఈ రోజు నుండి వరుసగా గెలలో కాయలు అయిపోయిందాకా బాబోయ్ ఇదిగో లేచాను అంటూ మా వారు తేలి కుట్టినట్లు తుళ్ళిపడి లేచారు అప్పటికి కానీ మా వారు నిద్రమత్తు వదలలేదు పెరటివైపు తలుపు తీసినప్పుడు అయింది నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టాయి మా అత్తగారు లేచారు పెరటివైపు వెళుతూనే అరటిగలు కనిపించకపోతే ఏడుకొండలను కేకేసి అడుగుతుంది వాడు చెప్తాడు నన్ను పిలుస్తుంది ఏమండవు త్వరగా కార్ తీసుకెళ్ళండి మీ అమ్మ లేచారు అన్నాను కంగారు పడుతూ అయ్యయ్యో ఇదిగో వచ్చేశాను అంటూ ముఖం కడుక్కొని చొక్కా వేసుకొని గబగబా మెట్లు దిగి కిందకి వెళ్ళారు బెడ్ కాఫీ తీసుకొని అప్పులు ఎదురయ్యాడు చిచ్చి వ్యధోశకునం పోయింద్రా ఈ రోజంతా ఖరాబ్ నీ శకునంతో అంటూ నాలుగు అడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్లు దిగి కారు తీసుకుని గేట్ బయటికి వెళ్ళిపోయారు మా వారు ఉన్నట్లుండి మా అత్తగారు కేకలు మేడ మీదకి వినిపించాయి చచ్చాను ఇక నన్ను పిలుస్తుంది పిలుస్తుంది ఏమిటి పిలిచింది అత్త అంటూ బళ్ళలోకి వెళ్ళినట్టు పెరటివైపు ఉన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను అది కాదే అరటిగలి అంత తెల్లారి అట్లు కోయించాల్సిన అవసరం ఏమొచ్చింది కారులో పెట్టించే వాటినే ఎందుకు అసలు కారు ఏది మీ అబ్బాయే తీసుకెళ్లారు మరి కారులో నీవు అరటిగలు పెట్టిన సంగతి వాడికి తెలుసా ఆయనే కోయించి కారులో పెట్టమన్నారు తన స్నేహితుడింట్లో ఈరోజు గృహప్రవేశం అట తీసుకెళ్లారు వాళ్ళకి ఇవ్వడానికి అన్నాను నీళ్ళు నములుతూ అయ్యో నెత్తిరాత శ్రావణ శుక్రవారం పూట తొలిసారి వేసిన నిక్షేపం లాంటి అరటిగలను నీవెట్లా కోసిచ్చావు వాడెట్లా తీసుకెళ్ళాడు హవ్వా అయినా నీవు నన్నెందుకు లేపలేదు ఏం చెప్పేది తల వంచుకొని మాట్లాడుకు ఊరుకున్నాను అప్పులు చేతులు కట్టుకుని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు ఏడుకొండలు అరటి చెట్టు పక్కనే నిలబడ్డాడు తల వంచుకొని దోషిలాగా ఇంకా చూస్తూ నిలబడ్డావేమిట్రా గెల కోసిన వెంటనే అరటి చెట్టు కొట్టేయాలని తెలీదు అని గర్జించారు మా అత్తగారు అరటి చెట్టు మొదలంటా నరికేసి ఊచలు తీసుకొచ్చి మా అత్తగారు ముందు ఉంచాడు ఎందుకు ఇవి అఘోరించనా తీసుకెళ్ళి దెబ్బలా పారే బంగారం లాంటి అరటి గెల ఊళ్ళో వాళ్ళకి ఇచ్చి ఈ బోడి ఓచలు తినటానిక ఇన్నాళ్ళు పెంచిందా అరటి చెట్టును చిచ్చి మనుషులకు బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి అసలు అన్నీ వాడికి తండ్రి బుద్ధులే వచ్చాయి ఆయన అంతే వారం వర్జ్యం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి ఇస్తుండేవారు అయినా మాట్లాడో పోట్లాడో ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి కానీ మరీ మొగుడు ఏది చెప్తే దానికి అంత తాళం వేస్తుంటే ఇలా ఇదిగో ఇట్లాగే ఉంటుంది అంటూ నాకు రెండు చురకలు తగిలించారు మా అత్తగారు తల ఒగ్గాను వాళ్ళ అబ్బాయి కోసం ఆ పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు మా అత్తగారు కొడుకు వస్తే నాలుగు చేవాట్లు అడగాలని చాలాసేపు ఎదురు చూసిందామే మా వారు రాలేదు కారు రాలేదు పన్నెండు గంటలైనా మా వారు రాలేదు బహుశా వాళ్ళ అమ్మకు భయపడి ఏ స్నేహితుడింటికో వెళ్ళి ఉంటారు అనుకున్నాను గేట్ బయటే కార్ ఆపి చప్పుడు కాకుండా మేడ మీదకి వెళ్ళి ఒక నిద్రపోయి లేచి తాపీగా స్నానం గేనం ముగించుకొని బట్టలు మార్చుకుని కాఫీ కూడా అడగకుండా వాళ్ళ అమ్మ కంటపడకుండా ఉంటే చాలని అడుగులో అడుగేసుకుంటూ మెట్లు దిగి వస్తున్నారు మా వారు నేను ఎదురయ్యాను అలాగే రా వెనక్కి వెళ్ళకు మంచి శకునం చూడు మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంది కేకలేసిందా అన్నారు రహస్యంగా అదంతా ఎందుకు అడుగుతారులేండి ఇంతవరకు మీ కోసం కాచుకున్నది మీరు వస్తే నాలుగు చేవాట్లేసి అడగాలని ఇప్పుడే వంట చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి బాబోయ్ అయితే నన్ను త్వరగా వెళ్ళని అయితే ఇంతకీ మీ భోజనము హోటల్లో అయ్యో ఏం గ్రహచారం అండి అరటికాయలు లేవుగా ఇంట్లో ఈ పూట ఇంట్లో భోంచేయండి అన్నాను బ్రతిమాలతూ అబ్బా చెప్తే వినవు కదా అసలే మా అమ్మ కోపంగా ఉంటుంది రోజు ఆమె వెయ్యిపోయే ప్రశ్నలన్నింటికీ అబద్ధాలు చెప్తూ కూర్చోవాలి నా చేత కాదు మా అమ్మ అడిగితే ఉందిగా గృహప్రవేశం అక్కడికి వెళ్ళానని చెప్పు నాకు ఇదే పని నేనే నా తీరిగ్గా మీకోసం అబద్దాలు ఆటాన్ని కూర్చున్నాను మీ అమ్మ చేతి చేవాట్లు సూటిపోటి మాటలు నేను తినలేను అంతకన్నా అరటికాయ పొడైనా తినచ్చు ఇవాళ కాకపోతే రేపు మాత్రం మీరు ఆమె కంటబడరా అన్నాను రేపటికి ఆమె కోపం చల్లారిపోతుందిలే మెట్లు దిగి హాల్లోకి వెళ్ళారో లేదో సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామిలాగా పట్టనామాలతోనూ చేతిలో సంచితోనూ ప్రత్యక్షమైనారు మా బావగారు ఏంరా అంతా కులాసే అంటూ మా వారు గతుక్కుమన్నారు రా అన్నయ్య ఇదేనా రావడం ఇంటి దగ్గర వదిన పిల్లలు అంతా కులసాగా ఉన్నారా అంటూ వాళ్ళ అన్నయ్యను హాల్లోకి ఆహ్వానించారు ఎవరో అనుకుని లోపలికి వెళ్ళిపోయిన నేను మా బావగారు గొంతు గుర్తుపట్టి హాల్లోకి వచ్చాను నన్ను చూస్తూనే ఏమా బాగున్నావా మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమన్నది పిల్లలంతా నేను చూడాలని కలవరిస్తున్నారు అన్నారు అవును బావగారు ఇంతవరకు వాళ్ళని మా ఇంటికి తీసుకురానేలేదు పోని ఈసారైనా తీసుకురాకపోయారా అక్కయ్యను పిల్లలను అన్నాను ఎక్కడమ్మా నా ఉద్యోగంతోనే సరిపోతుంది ఈసారి ఆఫీస్ పని మీద వచ్చాను నాలుగు రోజులు లీవ్లో అలాగే మిమ్మల్ని చూసినట్టు అవుతుందని అనుకున్నాను అన్నట్లు కక్కేది కనబడదే అన్నారు మా అత్తగారి కోసం వెతుకుతూ ఆమె వంటింట్లో ఉన్నారు పిలుస్తాను అంటూ మా బావగారికి కాళ్ళకు నీళ్లు కూడా తేవడానికి పెరటి వైపు వెళ్ళాను అప్పుడే అరిటాక్ కోసం కత్తి పట్టుకొని బయలుదేరారు మా అత్తగారు బావగారు అన్నాను ఎప్పుడు ఇంత పొద్దుకి ఏం బండి ఉంది పొద్దుటే వచ్చారులా ఉంది బహుశా సాకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి ఉంటారు అందుకే ఆలస్యమైంది అనుకుంటాను అన్నాను అయితే భోం చేయలేదన్నమాట అయ్యో నెతిరాత ఈ పూట ఆ అరటికాయలే ఉంటే లక్షణంగా పొడి చేసేదాన్ని వాడికి కూడా అరటికాయ పొడి అంటే ఎంతో ఇష్టం అని మా తోడుకోడలు చెప్తుండేది ఈ పూట వట్టి పత్యం మెతుకులు పెట్టాల్సిందే వాడికి అరటిగల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు తీసుకురాల మార్కెట్ నుంచి ఒట్టి సాంబార్ చేసి అప్పడాలు వేయించాడు నేను ఒట్టి పచ్చడి మెతుకులు చేసుకున్నాను ఇప్పటికే పన్నెండు దాటింది ఇంక కూరగాయలను మార్కెట్ నుంచి తెప్పించి వంట చేసి ఎప్పుడు వాడికి అన్నం పెట్టడం అన్నట్లు నీ మొగుడు గృహప్రవేశానికి వెళ్ళాడన్నావు కదూ పొద్దున్నే కారు వాడు ఇంకా రాలేదే అక్కడే భోంచేసి వస్తాడా ఏకంగా అన్నారు మా అత్తగారు అబ్బాయి లేదు ఇప్పుడే ఆయన వచ్చారు వెనకాలే బావగారు వచ్చారు అన్నాను అయ్యో నేతిరాత ఈ పూట ఇంట్లో కూరగాయలు లేకుండా పోవాలా సరే నీ వెళ్ళి సింహుడికి కాళ్ళకు నీళ్ళిచ్చిరా నేనేదో తంటాలు పడతాను అంటూ పెరటివైపు వెళ్ళారు మా అత్తగారు బ్రతికం అనుకొని మా బావగారు కాళ్ళకు నీళ్లు తీసుకెళ్లాను కక్కి భోంచేస్తోందా అన్నారు మా బావగారు లేదండి మీరు భోంచేసాకే చేస్తుందట అన్నాను అట్లాగా అయితే లేవరా పాపం కక్కి మన కోసం కాచుకున్నట్లుంది అన్నారు మా బావగారు లేవబోతూ నా గుండె గతుక్కుమంది మా అత్తగారు ఉత్తర్వు లేకనే వీళ్ళు భోజనానికి వెళ్ళడానికే లేదు ఆవిడేదో తంటాలు పడతానంది మరి సేపు పండిస్తే మంచిది లేదు బావగారు ఆమె పిలుస్తానన్నారు అన్నాను అయితే సరే నాకేం తొందర లేదు పొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు కక్కీ కోసం చెప్పాను అన్నారు అవును అమ్మను భోంచేయమని చెప్పు అప్పులు ఉన్నాడుగా వాడనుకు ఇంకా ఆమె ఎందుకు అన్నారు మా వారు కొంపతీసి వాళ్ళ అమ్మ ఏ పదార్థమైనా వడ్డించడానికి వస్తుందేమోనన్న భయంతో ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను మా వారిని ఏడిపించడానికి అదేమిటి భోంచేసిన దాకా అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు మా వారు ఇంకా సందేహ నివృత్తి కాక ఉంటారు అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు ఆమె ఏదైనా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాల్లో ఎత్తి అన్నాను మా బావగారు పక్కన నవ్వారు మా వారు నన్ను మింగేట్లు చూసి మరుక్షణం తాను నవ్వేశారు ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే ఒంటి గంట అయింది లోపల నుంచి మా అత్తగారు పిలిపొచ్చింది నా కోసం వెళ్ళాను వంటింట్లోకి చూశావటే నా మనసులో ఏదైనా అనుకుంటే అట్లాగే జరుగుతుందని మా అవ్వ అంటుంటేదని అప్పుడప్పుడు నేను నీతో అంటుంటాను జ్ఞాపకం ఉందా ఎంతకు భేషైన అరటికాయ పొడి చేశాను అన్నారు ఆవిడ సంబరపడిపోతూ ఆ అన్నాను గుడ్లు తేలేసి నోట మాట రాలేదు నాకు ఇందాకటి నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇదేనా అయినా ఎక్కడివి అరటికాయలు అడిగాను ఉండబట్టలేక పక్కింటి భాస్కరం భార్యను మన పెట్టగోడ మించి కేకేసి చుట్టాలు వచ్చారు ఇట్టా అసందర్భం అయిపోయింది వేళ మించిపోయింది కాబట్టి ఏవైనా కూరగాయలు మిగతా ఉంటే నాలుగు ఇమ్మన్నాను లోపల నుంచి ఆరు భేషైన అరటికాయలు తెచ్చి ఇచ్చింది చెప్తే నమ్మవేమో మన అరటికాయల్లోని కాయల్లాగే నవనవలాడుతూ చూడ ముచ్చటగా ఉన్నాయి ఇవిగో ఇంకా మూడు కాయలు ఎత్తిపెట్టాను అంటూ మిగతా అరటికాయలు చూపించారు మా అత్తగారు ఏం చెప్పేది భూమి గుండ్రముగా నుండును అన్నట్లు తిరిగి మా ఇంటికే వచ్చాయి గెల్లో కాయలు మంచివేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు మా అత్తగారితో బ్రతికించింది బహుశా మా వారు వాళ్ళమ్మకు తెలియనియవద్దని పాలిష్డ్గా చెప్పుంటారు ఆయన దేని నుంచి తప్పించుకోవాలని తంటాలు పడ్డారో ఆ అరటికాయ పొడి విశ్వరూపం ధరించింది నేను దిగులుగా నిలబడి ఉండడం చూసిన మా అత్తగారు హుషారుగా ఏమిటే అట్లా దిగులుబడి నిలబడ్డావు మన అరటిగాలు పోతే పోయింది పక్కింటి వాళ్ళ పుణ్యమా అంటూ మంచి అరటికాయలు దొరికాయి సమయానికి నీ మగుణి సింహుణ్ణి భోజనానికి రమ్మను ఒరే అప్పులు వాళ్ళిద్దరికీ వడ్డించరా అన్నారు అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో మళ్ళీ నాకు విషమ సమస్య అయింది హాల్లోకి వెళ్ళాను అత్త భోజనానికి పిలుస్తోంది అన్నాను నెమ్మదిగా మేము ఎప్పుడో రెడీ లేవరా అంటూ పైన తువ్వాలు వేసుకుని మా బావగారు లేచారు మా వారు నన్ను చూసి వాళ్ళ అమ్మ ఎక్కడుంది అరటిగల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తోందా ఏమైనా వడ్డించబోతోందా ఏం మూడ్లో ఉంది కోపంగా ఉందా ఇత్యాది ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలతో సైలెంట్గా అభినయించారు అన్నిటికీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను ఏం చెప్పినా చిక్కే భోజనాన్ని కూర్చున్నారు అన్నదమ్ములిద్దరూ ఏం రా సింహం ఎన్నాళ్ళకు ఎన్ననాళ్ళకు వచ్చావు మమ్మల్ని అంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడి గిన్నె ధరించి రంగంలో ప్రవేశించారు మా అత్తగారు ఎక్కడ అరటికల సంగతి వస్తుందోనని భయంతో తల వంచుకుని కూర్చున్నారు మా వారు ఎక్కడికక్కి పిల్లలతోనూ నా ఉద్యోగంతోనూ సరిపోతుంది పెద్ద పిల్ల పెళ్లిడికి వచ్చింది రెండు వాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు చంటిదానికి ఎప్పుడు ఏదో జబ్బు నీకు ఉంది ఇల్లు కదలడానికి అవకాశం ఏది అన్నారు మా బావగారు మరి సంసారం అన్న తర్వాత ఉండవుట్రా నీ వంటే మీ అబ్బకు ఒక్కడవే కొడుకు గనుక రాజులాగా పెరిగావు మరి నలుగురు పిల్లలు జలు అన్న తర్వాత మాటలా ఏదో సామి చెప్పినట్లు ఒరే అప్పులు అన్నం వడ్డించిన వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు మా వారు వాళ్ళ అమ్మ చేతుల్లో ఉన్న గిన్నె చూడలేదు అప్పులు అన్నం వడ్డించిన వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు మా వారు గతుకుమన్నారు కానీ ఆమె ఏం వడ్డించిందో పసికట్లేకపోయారు మా అత్తగారు వంటలో అదొక విశేషం వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం బ్రహ్మతరం కాదు ఇదేమిటి కక్కి అన్నారు బావగారు పొడిని పరీక్షిస్తూ అయ్యో తెక్కన్నా ఏమిటనే అడుగుతావేమిట్రా అరటికాయ పొడిరా మా వారు తుళ్ళిపడ్డారు నా వైపు కోపంగా చూశారు నేను తలుపు వెనక్కు తప్పుకున్నాను నీకు వాడికి ఇష్టమనే చేశానురా అరటికాయ పొడి ఏమిటో వేళ మించిపోయిందని ఆదరా బాదరా చేశాను ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు అదేమిటి కక్కి మా కోసం వేళప్పుడు నీవు భోజనం కూడా చేయకుండా ఏమాత్రం చేసిందే ఎక్కువ ఇంకా ఎట్లా ఉండడం ఏమిటి నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోట్లో వేసుకున్నారు తక్షణం గరగర గరగర అనే శబ్దం బయలుదేరింది మా బావగారి నోట్లోంచి ఏమిటన్నయ్య అన్నారు కంగారు పడుతూ మా వారు అబ్బాయి ఏం లేదురా ఈ అరటికాయ పొడి ఉంది చూసావు కాస్త జాగ్రత్తగా చేయాలి ఏమాత్రం అజాగ్రత్త చేసినా కష్టం అంటూ గ్లాసులు నీళ్లు నోట్లో పోసుకొని గరగరే శబ్దాన్ని గలగరించి మింగారు మా బావగారు ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందిరా వేడివేడిగా కూడా ఉంది కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లోంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది అంతవరకు మా వారు తాకనే లేదు అరటికాయ పొడి ఎంత ఆప్యాయంగా మా అత్తగారు రెండోసారి వడ్డించిన అరటికాయ పొడిని విధి లేక భయపడుతూ కాస్త నోట్లో వేసుకున్నారు మా బావగారు అన్నగారు ఏమైనా అనుకుంటారనో ఏమో మావారు ధైర్యం చేసి కాస్త పొడి నోట్లో వేసుకున్నారు ఈసారి కరకరా కరకరా శబ్దాలు బయలుదేరాయి ఒక్క క్షణం నోరు మూసుకొని అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని వాళ్ళిద్దరి నోట్ల నుంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కుని చెరో గ్లాసుడి నీళ్లు నోట్లో పోసుకొని ఆ కరకరా శబ్దాన్ని మింగేశారు మా అత్తగారు మూత మీద వేలేసుకొని వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఇదేమిట్రా అరటికాయ పొడి తినడానికి ఇంత అవస్థ పడుతున్నారు అన్నది అబ్బాయి లేదు కక్కి అరటికాయ పొడి తినడానికి అవస్థ ఏముంది అన్నారు మా బావగారు గ్లాస్ కింద పెడుతూ మరేమైనా రాళ్ళు రప్పలున్నాయా అబ్బే అవి ఉంటే దొరికిపోతాయి సాధారణంగా వేపుడుతో కలిసిపోయేవి బొగ్గులు తాళింపులో కలిసిపోయే వాటిల్లో ఆవాల్లోని ఇసుక ఇవి రెండూ కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే అన్నారు మా బావగారు ఏమోరా అన్నీ సరిగానే చూసివేశానే నేను కూడా కాస్త నోట్లో వేసుకుని రుచి చూశాను మరి నువ్వనే ఇసుక బొగ్గులు నా నోటికి తగలేదే అన్నారు మా అత్తగారు దానికి కారణం ఉంది కక్కి మాకు పండ్లు ఉన్నాయి కనుక నమిలాం నీకు పళ్ళు లేవు గనుక మింగేసి ఉంటావు అందుకే నీకు తెలియలేదు అరటికాయ పొడులో అరటికాయ కాక ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నారు మా బావగారు మా వారితో పాటు మజ్జిగనం కలుపుకుంటూ తలుపు వెనుక ఉన్న నేను నవ్వు ఆపుకోలేక తంటాలు పడ్డాను అయ్యో నేత్రరాత ఇంతకు ఇద్దరు తినలేదేమిటో అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు అదేమిటి కక్కి గంగి గోవు పాలు గెరిటెడైన చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించింది ఏ కాస్త తిన్నా తిన్నట్టే అన్నారు మా బావగారు కక్కి మనసు కష్టపట్టడం ఇష్టం లేక పోని రేపు మళ్ళీ చేసి పెడతాను లేరా అరటికాయ పొడి అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు అబ్బే ఎందుకు కక్కి ఈ సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నాను అన్నారు చేయి కడుక్కోవడానికి లేస్తూ అదేమిట్రా ఇంత తొందరగా వెళతావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా అవును కక్కి అర్జెంటు పనులున్నాయి ఏమీ అనుకోవద్దరా అన్నారు మా వారి వైపు తిరిగి అబ్బే నీ పనులు ఆపుకొని ఉండమంటానా తీరుబడి చూసుకుని మళ్ళీ వద్దు గానులే అన్నయ్య అన్నారు మా వారు మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసి అరటికాయ పొడి తినాల్సి వస్తుంది హడలతో అయినా నాలుగు రోజులు ఉంటానన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా రావడానికి కారణం మా అత్తగారా పొడా మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు